సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జుప్పల కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో బడిపాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జుప్పల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో పాఠశాల అభివృద్ది కోసం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒకసారిగా వాతావరణం చల్లబడింది. మరొక వైపు వర్షం కురుస్తున్న నేపథ్యంలో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రులకు కొత్త వాహనాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు సీఎంకు మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణలో మంత్రులకు కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ సభ్యులు కలిశారు. ఈ నేపథ్యంలో రేరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక రేరా చట్టం ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చిత్ర రామచంద్రన్, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడిఓసీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొగ్గులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించనున్నామన్నారు. ఇక తెలుగు మీడియం విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తున్నామని, కళాశాల విద్యకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. గతంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు నిరసనకు దిగారు. తమకు వెంటనే ఇళ్లను కేటాయించి ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ఎంఆర్ఓ కుమారస్వామికి వినతి పత్రం అందించారు. స్పందించిన ఎంఆర్ఓ ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదని, కనీస సౌకర్యాలు కల్పించి వీళ్లను త్వరగా కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన క్షేత్రంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. స్కూలు కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వారీగా తరలివచ్చారు. చివరి ఆదివారం కావడంతో భక్తుల రాక పెరిగి ఆలయ పరిసరాలు క్యూలను నిండిపోయాయి. ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ జీతంను పేదలకు అందజేశారు. ఇక ఎన్నికల్లో తానిచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని సర్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త వెంకట మరణించడంతో వారి పేద కుటుంబానికి అందజేశారు. ఇక అది మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఇల్లు నిర్మించిస్తామని తెలియజేశారు. మేడ్చల్ జిల్లా శామర్పేటలో భారీ వర్షం కురిసింది. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయ్యాయి. దీంతో రాజీవ్ రహదారిపై నీటి ఉద్రిక్త కారణంగా వాహనాలు మెల్లగా కదులుతున్నాయి.